శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అమ్మవారిని ఎలా రెడీ చేయాలి పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు నో టెన్షన్ ఒక్క క్లిక్తో పూజ సామాగ్రి అంతా ఈ పూజాస్టోర్.in నుంచి మా ఇంటికి వచ్చేసినాయి మరి ఈ బాక్స్లే ఉన్నాయి చూద్దామా చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు వ్రత విధాన పుస్తకం ఇంకెందుకు ఆలస్యం ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించండి ఈ పూజాస్టోర్.in సౌభాగ్య లక్ష్మీ రావమ్మ తేదీ ఆగస్టు 5, 2022 వారము శుక్రవారం తిథి అష్టమి రాత్రి 3:56 వరకు నక్షత్రము స్వాతి నక్షత్రం సాయంత్రం 6:37 వరకు వర్జము రాత్రి 12:02 నుండి 1:36 వరకు దుర్ముహూర్తము ఉదయం 8:23 నుండి 9:14 వరకు మరియు మధ్యాహ్నం 12:39 నుండి 1:30 వరకు శుభ సమయం ఉదయం 6:00 నుండి 6:50 వరకు మరియు సాయంత్రం 6:05 నుండి 8:05 వరకు రాశి ఫలాలు మేష రాశి దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త సంతోషాన్ని కలగజేస్తుంది వృత్తి వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి బంధువుల సలహాలు తీసుకుంటారు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది మేషరాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు వృషభ రాశి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు రుణాలు వసూలై ఊరట చెందుతారు పూర్వపు మిత్రులను కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు వృషభ రాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు విలువైన వస్తువులు వాహనాలు కొనుగోలు చేస్తారు ఆర్థిక లావాదేవీలకు అనుకూలమైన సమయం మిథున రాశివారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం సూర్యకవచాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి ముఖ్యమైన పనులలో సన్నిహితుల సహాయం అందుకుంటారు రుణాలు కొంతవరకు తీరుస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది బంధువుల నుండి శుభవార్తలు వింటారు కర్కాటక రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ కాలభైరవాష్టకాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి అనుకోని ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి కొత్త వారితో పరిచయం మిత్రత్వానికి దారితీస్తుంది విందు వినోదాలలో చురుగ్గా పాల్గొంటారు స్వల్ప ధన లాభ సూచన సింహరాశివారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం అష్టలక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కన్యారాశి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు రుణాలు కొంతవరకు తీరుస్తారు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్నతిని సాధిస్తారు శుభవార్తలు వింటారు కన్యారాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం తులారాశి సంఘంలో గౌరవం పెరుగుతుంది ముఖ్య కార్యక్రమాలు సానుకూల పడతాయి పనులలో విజయం సాధిస్తారు వస్తులాభం పొందుతారు చెల్లింపులను సకాలంలో చెల్లిస్తారు తులారాశివారు తెల్లజిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ రత్నగర్భ గణేష విలాస స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి ఉద్యోగులకు స్థానమార్పు ఉంటుంది ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి వివాదాలకు దూరంగా ఉండండి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు ధనలాభం పొందుతారు వృశ్చిక రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి రుణాల నుండి విముక్తి పొందుతారు
సన్నిహితుల నుండి ఆసక్తికరమైన వార్తలు అందుకుంటారు. విందు వినోదాలలో పాల్గొంటారు. వాహనయోగం పొందుతారు. ధనుస్సు రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వల్లభీశకర అవలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మకర రాశి. మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. నూతన విద్యలపై ఆసక్తి కలిగి ఉంటారు. వృత్తిపరంగా అధికంగా శ్రమిస్తారు. మకర రాశివారు లక్ష్మీతామర వత్తులతో దీపారాధన చేయడం, కనకధార స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కుంభరాశి. వృత్తి వ్యాపారాలలో అనుకూలత, వస్తులాభాలు పొందుతారు. సంఘసేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. బంధువుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. కుంభరాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, గోసేవ చేయడం శుభదాయకం. మీనరాశి. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. మీనరాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే ఇప్పుడు వేటు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ములుగువారి ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ చేసుకోండి వేటు న్యూస్ యాప్.